పలాడు కాంగ్రెస్ రైట్ సార్ అంటే అంటూ ఉంటారు కదా సార్ భారతీయ జనతా పార్టీ అంటే ఒక గంగానది లాంటిది అని చెప్పి చాలా ఉదాహరణలు చెప్పారు. లేదు మీ ప్రశ్న నాకు అర్థం కావాలి. అది అయిపోయింది సార్, ఆ టాపిక్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ అంటే ఒక గంగానది లాంటిది, ఆ పార్టీతో అసోసియేట్ అయినా ఆ పార్టీలో జాయిన్ అయినా కూడా వెంటనే పునీతులు అయిపోతారు అని చెప్పి ఇంతకుముందు మీరు ప్రస్తావించారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయారు సార్ కాంగ్రెస్ నుంచి. సో ఆపరేషన్ ఆఫర్ స్టార్ట్ చేసిందా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో? స్టార్ట్ చేయడం ఏముంది సార్, ఎప్పటి నుంచో నడుస్తున్న వ్యవహారమే కదా. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ అశోక్ చౌహాన్ ఎవరు, 2008-2010 మధ్య కాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన పనిచేసినటువంటి నాయకుడు. ఆ సమయంలో ఈయన పైన చాలా ఫేమస్ కేసు ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, కార్గిల్ అమరవీరుల కుటుంబాల కొరకు కట్టినటువంటి 31 అంతస్తుల భవనం, అందులో నియమ నిబంధనలకు నీళ్ళు వదిలి తన బంధువులకు ఫ్లాట్లు ఇప్పించుకున్నానన్నది అశోక్ చౌహాన్ పైన ఆరోపణ. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన దాడికి ఆదర్శ్ సొసైటీ కుంభకోణాన్ని బీజేపీ వాడుకుంది, నరేంద్ర మోడీ వాడుకున్నారు. సో చూడండి, ఆఖరికి కార్గిల్ అమరవీరులకు కూడా కాంగ్రెస్ అన్యాయం చేసి కాంగ్రెస్ అవినీతికి పాల్పడింది అని అన్నారు. ఇవాళ ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి పునీతుడైపోయాడు. భారతీయ జనతా పార్టీ పార్టీ విత్ డిఫరెన్స్, నైతిక విలువలు, అవినీతికి దూరము, మైకౌంగా కానే దేవుంగా అంటూ మోడీ అంటే ఏమన్నా అర్థం ఉందా? సో ఇందులో ఏమన్నా కనీసమైన ఈ పని నేను తినను తిననివ్వను అంటే ఎవడు నమ్మాలి? ఇప్పుడు ఇంతకన్నా కళ్ళ ముందు కనబడుతున్నది కదా. సో ఆయన పైన సిబిఐ కేసు ఉంది, ఈడీ కేసు ఉంది, ఒక ఆదర్శ్ సొసైటీకి సంబంధించిన 2 కేసులు ఉన్నాయి, తర్వాత ఒక భూముల వ్యవహారంలో 1 కేసు ఉంది. ఈ 3 కేసుల్లో ఇంతవరకు ఏ కదలిక లేదు, ఇంతవరకు ఏ అరెస్టు లేదు. ఇప్పుడు ఇదే ఈడీ కేసు మనీష్ సిసోడియా జైల్లో ఉన్నాడు, ఇదే ఈడీ కేసులో మీకు బీజేపీని వ్యతిరేకిస్తే అరవింద్ కేజ్రీవాల్ రేపో మాపో జైలు వేస్తామని అంటున్నారు, ఇదే ఈడీ కేసులో హేమంత్ సరేన్ అక్కడ కూడా ఇలాంటి భూముల కేసే, ఆయన జైలుకు పంపించారు, అక్కడ ముఖ్యమంత్రి మారాడు. మరి అశోక్ చౌహాన్ విషయంలో ఈడీ కదలికి ఎందుకు లేదు? ఇంత బ్లేటెంట్గా సెంట్రల్ ఏజెన్సీస్ దుర్వినియోగం అనేది కనబడుతుంది కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమని చెప్పుకుంటుంది? అశోక్ చౌహాన్ మరి ఆదర్శ్ సొసైటీ కుంభకోణం లేదని చెప్తుందా? సో ఇదే ఆదర్శ్ సొసైటీ కుంభకోణాన్ని ఇంకా అరాచకత్వం ఎక్కడి పరాకాష్ఠ ఏంటంటే, ఇటీవల బడ్జెట్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసింది, కేంద్ర ఆర్థిక మంత్రి, అంటే 10 ఇయర్స్ ఆఫ్ యూపీఏ రూల్ పైన ఒక శ్వేతపత్రాన్ని ప్రకటిస్తూ అందులో పర్వేసివ్ కరప్షన్ అని ఒక సబెడింగ్ ఉంది, అంటే విస్తృతమైన అవినీతి ఎక్కడ చూసినా అని. అందులో కూడా ఈ అశోక్ చౌహాన్ ఆదర్శ్ సొసైటీ కుంభకోణాన్ని టంకించారు. ఎన్ని వారం రోజుల క్రితం, వారం రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అవినీతికి మారుపేరని చెప్తూ అశోక్ చౌహాన్ ఆదర్శ్ సొసైటీ కుంభకోణాన్ని ఉదహరించారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరాడు, ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణ కాదు, అశోక్ చౌహాన్ పైన వ్యక్తిగతమైన ఆరోపణ. ఆయన ఏమి కాంగ్రెస్ పార్టీ పైన మరో కాంగ్రెస్ నాయకుల పైన కేసులు ఏం లేవు, అది ప్యూర్లీ అశోక్ చౌహాన్ అనే ఇండివిజువల్ పైన ఆయన నియమ నిబంధనల నుంచి ఆయన బంధువులకు ఇప్పించుకున్నాడు అన్నది ఆరోపణ. సో ఆ కేసులో ఇవాళ ఏ పరిస్థితి, 2G కుంభకోణం దీన్ని ఉపయోగించుకునే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు. ఇవాళ 2G కుంభకోణం పైన కోర్టు ఏమన్నది, ప్రాసిక్యూషన్ కనీసమైన ఆధారాలు కూడా నా ముందు పెట్టలేదు, నేనేం చేయాలి అన్నాడు జడ్జి. సో మరి దానిపైన ఇంతవరకు ఆ జడ్జి తీర్పు అంటే ఎవరిని దోషి చేయలేదు, ఆ తీర్పును కనీసం కేంద్ర ప్రభుత్వం క్వశ్చన్ చేసి దాన్ని లాజికల్గా పై ఎక్స్కలేట్ చేసే ప్రయత్నం చేయలేదు. అంటే ఆ 2G కేసును ఇవాళ పక్కకు పెట్టి రేపు అవసరం వస్తే డిఎంకే సభ్యులు తన వైపు తిప్పుకోవడానికి ఉపయోగించుకుంటారు. సో మీరు చూస్తుండండి, రేపు బీజేపీ కనుక తక్కువ పడితే జరగబోయే పరిణామం ఇదే. సో ఇప్పుడు మహారాష్ట్రలో గెలవాలి కనుక ఏక్నాథ్ సిందే సరిపోతలేడు, అజిత్ పవార్ సరిపోతలేడు. అజిత్ పవారు బీజేపీతో రాక ముందు వారం రోజులకు ముందు నరేంద్ర మోడీ వెళ్ళి ఎన్సీపీ అంటే నేషనలిస్ట్ కరప్షన్ పార్టీ అన్నాడు. ఇవాళ అదే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గమే
నిజమైన ఎన్సీపీ అంటూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది. అంటే నేషనలిస్ట్ కరప్షన్ పార్టీతో భారతీయ జనతా పార్టీ ఎట్లా కలిసింది? ఇదే అజిత్ పవార్ను 70,000 కోట్ల కుంభకోణం చేశాడు అని నరేంద్ర మోడీ సాక్షాత్తు విమర్శించారు. ఇవాళ ఎక్కడుంది పరిస్థితి? సో ఇలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీకు స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలా, స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలా అని జగన్ను చాలా సీరియస్గా అటాక్ చేసింది బీజేపీ 2014లో టీడీపీతో పొత్తులు. ఆ తర్వాత 10 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కొనసాగిస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడును 2019 ఎన్నికలప్పుడు తీవ్రంగా ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు పైన. సో పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని చెప్పి విమర్శించారు. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడుతో మైత్రి చేస్తున్నారు. చేసి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలోనే అత్యంత అవినీతి పరుడు అన్నారు. కేసీఆర్ 100,000 కోట్ల అవినీతి చేశారన్నారు. కేసీఆర్ పైన ఇంతవరకు ఏ కేంద్ర సంస్థ ఒక్క కేసు పెట్టలే. అది కాళేశ్వరం కావచ్చు, కేదన కావచ్చు, నాట్ ఏ సింగిల్ కేసు ఇంతవరకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం పెట్టింది. మా మళ్ళీ రోజు కేసీఆర్ 100,000 కోట్లు బండి సంజయ్ అంటాడు, ఆయన ఆస్తులన్నీ జప్తు చేయాలి. అసలు కేసే లేదు జప్తు ఎక్కడేస్తారు. సో కవిత అరెస్టు, ఇక ఏ క్షణమైన అరెస్టు, ఓ జైల్లో గది రెడీగా ఉన్నది, ఆమెకే కాదు ఆమె తయ్య కూడా ఉన్నది అని చెప్పాను. ఏం జైలు లేదు, జైలు గది లేదు. సో ఆ కవిత పైన కేసు కూడా తెలంగాణకు సంబంధించిన కేసు కాదు, అది ఢిల్లీ ఎక్సైజ్ క్యాంప్కి సంబంధించిన కేసు. సో ఇలా రాజకీయ అవసరాల కొరకు ఏ రకంగా సిబిఐలను ఈడీలను వాడుకుంటోంది, పొలిటికల్లీ కరప్ట్ పీపుల్తో ఎలా పొత్తులు పెట్టుకుంటోంది, ఎలా పార్టీలో చేర్చుకుంటుంది అన్నది వందల ఉదాహరణలు దేశమంతా దొరుకుతున్నాయి కదా. హేమంత్ విశ్వశర్మ కాంగ్రెస్లో ఉంటే ఆయన పైన సిబిఐ కేసు, ఆయన బీజేపీ ముఖ్యమంత్రి అయ్యాడు ఏ కేసు లేదు. జగన్మోహన్ రెడ్డికి 10 ఏళ్ల పాటు సిబిఐడి ఈవెన్ బెయిల్ కూడా వద్దను అని అడగదు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు సువేందు అధికారి ఇతరులంతా పైన పీకల దాకా కేంద్ర సంస్థల కేసులు ఉన్నాయి. వాళ్ళు బీజేపీలో చేరి శాసనసభా పక్ష నేత అవుతాడు, వాళ్ళ పైన ఏమీ కాదు. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం వ్యాపం కుంభకోణం చేస్తే దానిపైన ఏ విచారణ ఉండదు. సో ఇన్ని రకాల ఉదాహరణలు దేశమంతటా ఉంటే మళ్ళీ మాది నాకు కావుంగా నాకు కానేదే ఉంగా అంటే మరి అంత తినడని చెప్పిన అశోక్ చవాన్ ఎట్లా తెచ్చుకున్నారు? కార్గిల్ అమరవీరులకు కూడా అన్యాయం చేసిన అతన్ని మీరు ఎలా పార్టీలో చేర్చుకుంటారు? రాజ్యసభ ఎన్నికల్లో సీటు గెలవడం కొరకు లేదు, రేపు లోక్సభ ఎన్నికల్లో అవసరం ఉంది కనుక మీరు అశోక్ చవాన్ చేర్చుకుంటే అసలు ఏ రకమైన రాజకీయ నైతికత అవుతుంది? కాంగ్రెస్ పార్టీ పైన అవినీతి ఆరోపణలు చేసే నైతిక హక్కు బీజేపీ కోల్పోతుంది కదా. రైట్ సార్. ఇక 10 ఏళ్ళు నేనే సీఎం.